ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహా కృపను బట్టి నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. రైట్. మరి ఈ వారం ప్రక్షాళన బైబిల్ స్టడీలో మనం ప్రత్యేకంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. వాస్తవానికి ప్రతి వారము మీలో అనేక మంది వింటున్నారు. చివరి వరకు వినగలను అనుకునేవారు మాత్రమే వినాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఈ వారం మన యొక్క అంశం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారితో మనము కలిసి నడిచే విధానమును గురించి వాక్యపరంగా మనం కొన్ని రూల్స్ లేదంటే హెచ్చరికలు ఇలాంటివి మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు వారితో పాటు మనం సహజీవనం అంటే ఆయనతో పాటు మనం కలిసి తిరిగే యొక్క విషయాల గురించి మనము నేర్చుకుందాం. ఈ లోకములో కలిసి ఉండడం లేదంటే కలిసి జీవించడం గురించి రకరకాల అర్థాలు ఉన్నాయి, కానీ అవన్నీ చెత్తా చెదారం గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకునేది. కేవలం ప్రభువుతోనే మన యొక్క రిలేషన్షిప్ ఉండే విధంగా మనల్ని మనము క్రైస్తవంగా ఎప్పటికప్పుడు మనల్ని చెక్ చేసుకుంటూ వాక్య ప్రకారం జీవించాల్సిన అవసరత ఉంది. రైట్. మీకు మూలవాక్యంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-13 వరకు ఈ యొక్క వాక్య భాగం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా నేను చదివి వినిపించను. ఓకే, కానీ మీరు ఖచ్చితంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-13 వరకు ప్రతి ఒక్క వచనం కూడా చాలా స్పష్టంగా మీరు గనక చదవగలిగితే ఎన్నో విషయాలు మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. ముందుగా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో కనుక చూసినట్టయితే 3వ వచనంలో మనకి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు అని ఉంటుంది. అదేవిధంగా 4వ వచనంలో కూడా అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారు అని ఉంటుంది. అంటే కొరింథీయులకు పౌలు గారు రాస్తున్న పత్రికలో ప్రత్యేకముగా మోషే గారి ద్వారా దేవుడు ఆ ప్రజలను అంటే తన ప్రజలను నడిపించిన విధానమును గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. అది మీరు ధ్యానం చేయండి. ఓకే, చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా అద్భుతమైన ఆ విషయాలు మనం తెలుసుకోవచ్చు. అందులో కొన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు అని, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం అదే వచన భాగంలో చూసినట్టయితే 4వ వచనంలో చివరిలో తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని మనకు కనిపిస్తూ ఉంటది అన్నమాట. అంటే తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన అని ఉంటది అన్నమాట. అంటే ఈ యొక్క జనులు మోషే గారు దేవుని యొక్క వాగ్దానం నిమిత్తం దేవుని యొక్క మాటకు లోబడి మోషే గారు ఏదైతే వాగ్దాన భూమికి వెళుతున్నారో అదే సమయంలో మోషే గారిని అనుసరిస్తూ ఈ యొక్క ఇస్రాయేల్ జనాంగం అనేవారు కూడా మోషే గారిని వెంబడిస్తూ ఉన్న సందర్భంలో మనకి ఇక్కడ ఇంకొక పదం మనకు కనిపించింది. ఏంటది? తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. అంటే ఈ యొక్క సేవకుణ్ణి ఫాలో అవుతూ లేదంటే మోషే గారిని అనుసరిస్తున్న ఇస్రాయేల్ జనాంగం ఉండగా, ఇస్రాయేల్ జనాంగమును ఫాలో అవుతూ అనుసరిస్తూ వారిని వెంబడించే ఆత్మ సంబంధమైన బండ అక్కడ మనకి క్రీస్తుగా కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఆత్మరూపంలో ఆత్మ సంబంధమైన రూపంలో ఆ యొక్క తన ప్రజలతోనే ఉన్నట్టు ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన అంశాలను బట్టి వారందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో ఒకే ఆహారం భుజించారు, ఒకే పానీయమును వారు పానము చేశారనుంది. అయితే ఈ పానమును గురించి చూసినట్టయితే అది ఆత్మ సంబంధమైన బండలోనిది అని మనకు కనిపిస్తుంది. ఆ బండ క్రీస్తే అని మనకు కనిపిస్తుంది. నేడు మనం కూడా రక్షింపబడిన వారందరము కూడా ప్రభువు నామములో ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులు అని పిలువబడుతున్న వారందరూ, రక్షింపబడిన వారందరూ కూడా ఒకే ఆహారములో మనము పాలు భాగస్థులం అవుతున్నాం. ఒకే రొట్టెను మనము అంటే
క్రీస్తు యొక్క శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను మనం తీసుకుంటున్నాము, ఆయన శరీరంగా భావిస్తున్నాము. అదే విధంగా క్రీస్తు యొక్క రక్తమును సాదృశ్యంగా మనము ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. అంటే మనందరికీ కూడా, సమస్త మానవాళికి కూడా, రక్షింపబడిన జనులందరూ కూడా తీసుకునేది ఒకే బల్ల. యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును, అదేవిధంగా ఆయన రక్తమునకు సాదృశ్యమైన రొట్టెను ద్రాక్ష రసము మనందరం కూడా తీసుకుంటున్నాం. ఎవరు తీసుకునేది? రక్షింపబడిన వారు. అదేవిధంగా మరి పాత నిబంధనలో కనుక చూసినట్టయితే వారు ఇస్రాయేల్ ప్రజలు వారందరూ మనం పదవ అధ్యాయంలో మనం కనుక స్టార్టింగ్లో కనుక చూసినట్టయితే మోషేని బట్టి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి అని మనకు కనిపిస్తుంది. అంటే వారు కూడా దేవుని వెంబడించే ప్రజలు, వారు బాప్తీసం తీసుకున్నారు, వారు బాప్తీసం పొందారు అనే మాట కూడా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. అంటే దేవుని అంగీకరించిన ప్రజలు, ఆయన అనుసరిస్తున్న ప్రజలు అని అర్థం. అయితే నేటి కాలంలో కూడా మనందరము కూడా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షింపబడ్డాము అనుకునే వారందరం కూడా, మనందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరమును రక్తమునకు సాదృశ్యంగా రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకుంటున్నాం. రైట్. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటి వచనంలో ఏమనుందంటే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని ఉంటది. అంటే పౌలు గారు కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పకుండా దాచిపెట్టడానికి వీల్లేదు, ఖచ్చితంగా మీకు కొన్ని విషయాలు తెలియాలి అని పౌలు గారు నిస్సందేహంగా ఖచ్చితంగా ఆ విషయాన్ని చెప్పారు. కొరింథీయులు ఫీల్ అవుతారేమో, లేదంటే అంటే కొరింథీ పట్టణంలో ఉన్న సంఘం, లేదంటే ఏమనుకుంటారో ఏంటో నేను ఇలా కఠినంగా మాట్లాడితే అని అనేక రకాల అనుమానాలు, ఆలోచనలు ఉండి ఉంటాయి. కానీ సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు అన్నమాట. ఈ వాక్య రూపంలో మనకు అర్థమవుతుంది, పౌలు గారు స్పష్టంగా అక్కడ ఇచ్చారు, కానీ ఈ విషయాలు మనకి కూడా ఖచ్చితంగా తెలియాలి అని చెప్పేసి దేవుడు పౌలు గారి ద్వారా వ్రాయించారు. ఓకే, రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది మనం గమనిద్దాం. 5వ వచనంలో కనుక చూసినట్టయితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారన్న విషయం మనకు కనిపిస్తుంది అనమాట. 5వ వచనంలో ఎవరు? బాప్తీసం పొందేవారు. మోషే గారి యొక్క నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలుగా వారు వెంబడిస్తున్నాం, మేము నాయకుని వెంబడిస్తున్నాం అనుకున్నవారు, వారితో ప్రభువు తోడుగా ఉన్నాడు అన్న విషయం మనం చదువుకున్నాం. అలా ప్రభువే వారికి తోడుగా ఉన్నప్పటికీ కూడా అనేక మంది అక్కడ వారు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు, దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గనుక అనేక మంది అరణ్యములో సంహరించబడ్డారు. ఓకే, రైట్. మరి ఎందుకని దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారనే విషయం మనం గమనించి తీరాలి. ఖచ్చితంగా అనేక మంది దేవుని బిడ్డలుగా ఉన్నారు, ఒకే ఆహారం భుజించారు, ఒకే పానీయం వారు స్వీకరించారు, ప్రభువే వారికి తోడుగా ఉన్నాడు, వారిని వెంబడించాడు. అక్కడ కనిపిస్తుంది అన్నమాట మనకి, వారిని వెంబడించినట్టు మనకు కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన ఆ బండలోని వారు త్రాగారని ఆ బండే క్రీస్తు అని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అదే ప్రభువు ఇప్పుడు మనకి కూడా తోడుగానే ఉన్నాడు. ఆ ప్రభు యొక్క శరీరమును రక్తమును సాదృశ్యంగా మనం స్వీకరిస్తాం వల్ల అదే ప్రభు నేడు మనతో కూడా ఉన్నాడు. అయితే పాత నిబంధన కాలంలో, లేదంటే పూర్వం మన పూర్వీకులు రక్షింపబడి దేవుని ప్రజలుగా పిలవబడినప్పటికీ అనేక మంది దేవునికి ఇష్టులుగా లేకపోవడం వల్ల అరణ్యంలో వాళ్ళందరూ కూడా చాలా మంది సంహరించబడ్డారనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పైగా మనకి అక్కడ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు అక్కడ వచనాలు కనుక చూసినట్టయితే అవి మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని మనకు చెప్తున్నాడు పౌలు గారు. అంటే ఈ విషయాలు దేవుని యొక్క బిడ్డలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, క్రైస్తవంగా మనం తెలుసుకోవాలి. మన పితరుల యొక్క జీవిత విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వారి జీవన శైలిలో ఎటువంటి వారు సమస్యలు, ముఖ్యంగా దేవునికి వారికి ఉన్న మధ్య ఆ యొక్క సంబంధం ఏ విధంగా ఉంది అనే విషయము మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకని అవి మనకి దృష్టాంతములుగా ఉన్నాయని చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడి ఉంది. సో మనము ఈ దృష్టాంతములుగా ఉన్న సంగతులను కనుక మనం కనుక గమనించినట్టయితే మనకు ఒక ప్రశ్న అన్నమాట, ఎందుకు దేవునికి వారు ఇష్టులుగా ఉండలేకపోయారు? నేడు మనము, అంటే నేడు ఈ యొక్క నా స్వరము మీరు వింటున్న ప్రజలారా,
దైవ సేవకునిగా మాట్లాడుతున్నాను అట్ ది సేమ్ టైం ఒక బిలీవర్ గా మీరు విన్నప్పుడు నీవు నేను ఇద్దరము దేవుని దృష్టిలో సమానమే మరి మనకి మనంగా ప్రశ్నించుకోవాలి ఏమని వారు ఏ విధంగా వారు ఎందుకు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు మరి ఆ విషయాన్ని మనం తెలుసుకునే ముందు మనం కూడా దేవునికి ఇష్టులంగా ఉన్నామా లేదా అని మనల్ని మనము ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి అలా ప్రశ్నించుకున్నప్పుడే మనము నిజమైన దేవుని బిడ్డలుగా ఉండడానికి అవకాశం ఉంది క్రీస్తుతో కలిసి మనము నడవడానికి ఆయనతో పాటు మనము ఈ యొక్క జీవన ప్రయాణంలో ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉంది నాకెందుకులే వారేదో పితరులు ఏదో చేసి ఉంటారు పోయి ఉంటారు నాకెందుకు నేను ఈ యొక్క కృపా యుగంలో ఉన్నాను నేను నాకు ఎటువంటి అవసరం లేదు ధర్మశాస్త్ర యుగం కాదు నేను బాగానే ఉన్నాను నేనేం చేసినా ప్రభు నన్ను క్షమిస్తాడు నా రక్షణ పోదు అని చెప్పేసి అమాయకంగా లేదా అజ్ఞానంతో మాట్లాడితే అది మంచిది కాదు అది ఖచ్చితంగా మనకి ఉరిగా మారుతుంది కాబట్టి ఎందుకు వారు ఆ విధంగా ప్రవర్తించారు ఏ విధంగా ప్రవర్తించారని మనం తెలుసుకోవాలి ఎందుకు వారు దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు అనే విషయం మనం తెలుసుకోవాలి రైట్ వారు చెడ్డ వాటిని ఆశించారని మనకు అక్కడ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది మీరు ఆరో వచనం కనుక గమనించినట్టయితే వారు మంచిని కాకుండా చెడ్డ వాటిని వారు ఆశించారు చెడ్డ విషయాలను కోరుకున్నారు చెడుని ఇష్టపడ్డారు నేటి దినాలలో మనకు తెలుసు మంచి ఏంటో చెడు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు మీ బిడ్డలకు కూడా తెలుసు వాస్తవానికి వారు అంటూ ఉంటారు పేరెంట్స్తో మాకు చెప్పాల్సిన అవసరం లేదులే మాకు మంచి అంటే చెడు అంటే బాగా తెలుసులే ఎవరి వయసుకు వచ్చిన వాళ్ళు టీనేజ్ లో ఉన్నవారు చెబుతూ ఉంటారు అంటూ ఉంటారు ఈ మాటలు కానీ వాస్తవానికి గమనించండి మా పేరెంట్స్కి ఉన్న అనుభవాన్ని బట్టి పిల్లల కంటే మంచి చెడు అనేది ఎక్కువగా పేరెంట్స్కే తెలుసు కానీ వారు వింటారా వినరు అనుభవాన్ని బట్టి పరిస్థితులను బట్టి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాము అవి తర్వాత తరం వారికి చెబుతూ ఉంటాం వారు విన్నప్పటికీ వినకపోయినప్పటికీ కానీ మనకంటే పెద్దవారు మంచి చెడుల గురించి బాగా వారికి తెలిసి ఉంటది ఆ విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి ఇక్కడ సర్వసాధారణంగా మానవుని యొక్క తత్వం ఏ విధంగా కనిపిస్తుందంటే చెడుకి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు చెడుని ఇష్టపడుతూ ఉంటాడు అక్కడ మన పితరులు చేసింది కూడా అదే పని వారు చెడ్డదానిని ఆశించారు మంచిని వాళ్ళు కోరుకోలేదు మంచిని ఇష్టపడలేదు మంచిని స్వీకరించలేదు చెడ్డదాన్ని బాగా ఇష్టపడ్డారు నెంబర్ వన్ ఏ విధంగా ఉన్నారు వాళ్ళు చెడ్డదానిని వారు ఆశించినట్టు మనకు కనిపిస్తుంది రైట్ మరి ఆ విషయాలు కనుక మనం కనుక చూసినట్టయితే మొదటిగా మీరు ఆ యొక్క వాక్య భాగంలో స్టడీ చేసినట్టయితే వీరు చెడ్డ వాటిని వేటిలో వీరు ముందున్నారు వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే విషయాలు కనుక మనం చూసినట్టయితే మొదటిగా తినే విషయంలో తిండిబోతులుగా ఉండడానికి వారు ఫస్ట్ ఉంటున్నారు త్రాగుబోతులుగా ఉండడానికి ఫస్ట్ ఉంటున్నారు ఆటలకు ఫస్ట్ ఉంటున్నారు మీరు గమనించినట్టయితే నేటి దినాలలో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అనేది తరచుగా అందరూ చూస్తూనే ఉన్నారు మీ అందరికీ కూడా తెలుసు యూట్యూబ్ లో అనేకమైన వీడియోస్ వస్తూ ఉంటాయి అందులో ఫుడ్ గురించి ఎస్పెషల్ గా మనకి ఎక్కువగా ట్రోల్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు విపరీతమైన మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తూ ఉంటాయి అందులో ఒక కేటగిరీ ఉంటారు ఆ కేటగిరీ ఏంటంటే ఏ కాటికి తినే పనే ఊర పంది తిన్నట్టు తింటా ఉంటారు ఆ కెమెరాకి దగ్గర తీసుకొచ్చి సౌండ్ చేసుకుంటూ పెదాలకు లిప్టిక్లు వేసుకొని ఆ లిప్టిక్ మళ్ళీ పోకుండా జాగ్రత్తగా నైస్గా ఎచ్చులుగా తింటూ గుండానికి వేసేట్టు ఎంతెంత తింటా ఉంటారు అది జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు చూసే కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు చేసే కొద్దీ వీళ్ళు చూస్తూనే ఉంటారు ఒకసారి గమనించండి తిండి పోటీలు కూడా ఉన్నాయి ఎవరు ఎక్కువ తింటారా అని ఊర పందుల కంటే దారుణంగా నీచంగా తింటా ఉంటారు శరీరము తినవలసిన దానికంటే కనీసం ఒక 5-6 మంది తినగలిగినంత కెపాసిటీ ఉన్నదంత వీడు మొత్తం ఒకటే తింటాడు నాకే అంత సామర్థ్యం ఉంది నాకు అంత బలం ఉంది నాకు అంత కెపాసిటీ ఉన్నట్టు తింటా ఉంటాడు ఇంతకు ముందు ఒక యూట్యూబర్ చాలా కాలం అయింది ఇదే పనిగా తింటూ 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 విపరీతమైన వెయిట్ ఎక్కువైపోయి అతను చనిపోయాడు కూడా ఇలాగ అనేక మంది తిండిపోతు వీడియోలు చేసుకుంటూ డబ్బులు సంపాదన కోసం విపరీతంగా తిండిపోతులుగా మారిపోతున్నారు మరి నా ప్రభు నామంలో మిమ్మల్ని నేను అడుగుతున్నాను నేడు నీవు తిండిపోతుగా ఉన్నావా తిండికి మొదటి స్థానం ఇస్తున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకోండి వాస్తవానికి మనకు సమయం లేదు కానీ ప్రతి విషయంలో లోతుగా కనుక మాట్లాడుకుంటే ప్రతి ఇంట్లో ఒక మూర్ఖుడు ఉంటాడు
కారం ఎక్కువైందనో లేదా ఉప్పు ఎక్కువైందనో లేకపోతే తక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పేసి ప్రశాంతంగా తినే ముద్దకు అడ్జస్ట్ చేసుకుని తినడం సాధారణంగా ప్రతి స్త్రీ కూడా తన హస్బెండ్ కి నచ్చేటట్టు చేయాలా లేకపోతే పిల్లలకు నచ్చేటట్టు చేయాలా లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నచ్చేటట్టు చేయాలా అందరికీ నచ్చే విధంగా ఎలా చేయగలుగుతూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో ఉప్పు ఎక్కువగా ఉండటమో లేకపోతే కారం ఎక్కువగా ఉండటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కానీ భయంకరంగా పేకల దాకా తాగొచ్చి అది ఎక్కువైంది ఇది తక్కువైంది అని చెప్పేసి భార్య మీద పడి ఏడుస్తూ భార్యను కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తిండికే పుట్టినట్టు తిండి కోసం ఇంట్లో వాళ్ళు తిన్నారా లేదా అని ఆలోచన చేయకుండా గమేళలు వేసుకుని తిన్నట్టు కూర్చొని తింటా ఉంటారు కొండల్లో మరి ఇటువంటి తిండిపోతులు కనుక మీలో ఉన్నారా జాగ్రత్త దేవుడు అత్యధికంగా తిండికి ప్రాధాన్యత ఇచ్చినా సరే ఒప్పుకోడు లిమిట్ లో ఉండలేదని సరే మనం మనం తగ్గించుకోవాలి కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తిండి బోతులుగా మీరు ఉంటున్నారా ఓకే రైట్ అలాగే తాగుబోతులు విపరీతమైన డ్రింకర్స్ ఇంక వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళకంటే కుక్కనయ్యం తాగుతారు విపరీతంగా తాగుతారు వాడు తాగి డ్రైనేజీ కాలువలో పడతాడో వాడికే తెలియదు ఏ పెంటకప్పుల మీద పడతాడో వాడికే తెలియదు ఇలాంటి అనేక మంది మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు బారు పక్కన కనిపిస్తూ ఉంటారు సిగ్గులైన బతుకులు అవి మరి ఇలాగా రక్షింపబడ్డాను మా కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం మేము ఇప్పుడు క్రైస్తవం కాదు తెలుసా పుట్టు క్రైస్తవం అని ఎచ్చులు చెప్పుకునే మీలో ఎంతమంది తాగుబోతులు లేరు ఎంతమంది తాగుబోతులుగా ఉంటూ మందిరానికి వస్తున్న వారు ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయాలి రక్షణ పొంది కూడా నువ్వు ఇంకా తాగుబోతులాగా ఉన్నావా జాగ్రత్త దేవుడు తాట తీస్తాడు మామూలుగా దేవుడు తాట తీస్తాడు కాబట్టి ఇటువంటి త్రాగుబోతులుగా ఉండడానికి ఫస్ట్ ప్లేస్ లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదిగో నేను మూడు బాటిల్ తాగుతాను ఒకేసారి లేకపోతే నాలుగు బాటిల్ తాగుతానని చెప్పేసి బీరు చేసాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఎత్తేసి తాగేసిన వాళ్ళు కొంతమంది అన్ని కలుపుకొని తాగుతూ ఉంటారు ఒకేసారి నేను ఎంత తాగాను అంత కెపాసిటీ నాకుందని అవి కూడా వీడియోస్ పెడుతున్నారు సిగ్గులేని బతుకులు కాదంటారు ఇవి ఇటువంటి వారు అలాగే ఆటలకు మనం కనుక అక్కడ మోషే గారికి సమయంలో చూసినట్టయితే అసభ్యకరమైన అశ్లీలమైన ఆటలతో వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట మనకు చాలా మంది తెలిసిన విషయమే అల్లరితో కూడిన ఆటపాట అనేవి దేవుడు అంగీకరించడం అనే విషయం మరి ఇటువంటి ఆటపాటలు వ్యభిచారముకు సంబంధించిన ఆటపాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ నేటి దినాల్లో కనుక మనం చూసినట్టయితే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎక్కువ మంది పబ్జి అని ఫ్రీ ఫైర్ అని ఇలాగ చాలా మంది వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటారు క్రికెట్ గేమ్స్ వాలీబాల్ ఫుట్బాల్ అనేది గోల్డ్ గేమ్స్ మీరు ఆడుతూ ఉంటారు కానీ మీరు ఒక్కసారి గమనించండి ఈ గేమ్స్ లో చీఫ్ లీడర్స్ అనే పక్క ఒకళ్ళు ఉంటారు సగం గుడ్డలు వేసుకున్న గలీజ్ మొహాలు వాళ్ళకి లక్షల రూపాయలు ఇచ్చుకుంటూ వీడు సిక్స్ కొట్టినప్పుడు ఫోర్ కొట్టినప్పుడు లేకపోతే ఫుట్బాల్లో వీడు గోల్ కొట్టినప్పుడు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క గేమ్ లో అసభ్యకరమైన బట్టలు వేసుకుంటూ చుట్టూ గోల చేసుకుంటూ గందరగోళం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎంతమంది లేరు దేవుడు అటువంటి ఆట పాటలను అంగీకరించడు దేవుని సన్నిధిలో ఆదివారం గడుపుతూ ఉంటారు కానీ ఏదైనా మ్యాచ్ వచ్చిందంటే ఆ రోజు ఆదివారం రాగానే మనసంతా కూడా మ్యాచ్ మీద ఉంటది బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ దేవుడు అంగీకరించడు ఆలోచన చేసుకోండి మీరు ఆటలాడడం తప్పేం కాదు అది శరీరానికి చాలా ముఖ్యమైనది నేను ఆటలాడతాను చాలా ముఖ్యమైనది మన ఫిట్నెస్ కదా మూలం కానీ ఏ స్థితిలో ఉన్నాయి నేను ఆటలో ఆ పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాగ ఆఖరికి సెల్ ఫోన్ లో ఆడే గేమ్స్ కూడా అసభ్యకరమైన బట్టలే మీరు ఒకసారి చూడండి మీకు తెలియకపోతే మీ పిల్లలు పదే పదే ఆడుతున్న ఒకసారి ఆ గేమ్స్ ఒకసారి చూడండి వాడికి నచ్చినట్టు గుడ్లేస్తాడు అన్ని డైరీ ముక్కలు ఇంతుంటాయి అదే మీ పిల్లలు ఆడేది వ్యభిచార సంబంధమైన పాపముతో పిల్లలు చిన్న వయసులోంచి వాళ్ళు నిండిపోతున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ఇవి వారికి విగ్రహాలుగా ఉన్నాయి అని మనకు వాక్యం అక్కడ కనిపిస్తుంది అంటే వారి యొక్క హృదయంలో వాటికి మొదటి స్థానము తిండికి మొదటి స్థానము త్రాగుబోతనానికి మధ్యానికి మొదటి స్థానము కుటుంబంలో భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఎవరిని పట్టించుకో కేవలం మందుంటే చాలు ఇంట్లో భార్య భోజనం చేసిందా లేదా పిల్లలు తిన్నారా లేదని ఏమి ఉండరు వాడికి కుంభానికి వేసుకొని తిన్నట్టు తింటాడు స్త్రీ పురుషుల భేదం ఏమీ లేదు ఇలా తిండిపోతులుగా ఉన్నారా తాగుబోతులుగా ఉన్నారా దేవునికి అసహ్యం గుర్తుపెట్టుకోండి నీవు ఆడే ఆట దేవుని మహిమపరిచేదిగా ఉండాలి తప్ప నీచాత నీచంగా దిగజారిపోయిన విధానంలో అటువంటి ఆటలు ఉండకూడదు గేమ్స్ బాగుంటాయి మంచివే సగసగ డైర్లు వేసుకొని గేమ్స్ లోకి వెళ్తూ ఉంటారు దేవుడు ఇష్టపడతాడా మీరు ఆలోచన చేసుకోవాలి కొన్ని విషయాల్లో
కాబట్టి ఇక్కడ వీరికి విగ్రహాలుగా ఉన్నాయంట మొదటి స్థానం వాటికే ఇస్తున్నారు కాబట్టి విగ్రహాలుగా తయారవుతున్న విగ్రహారాధన అంటే ఏదేదో మాటి మాటికి వేరే ఇతర మతస్థుల గురించి మాట్లాడుకోవడం కాదు ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ సహోదరిగా సహోదరుడిగా ఉన్నప్పుడు నీవు నీ యొక్క హృదయంతరంగంలో నువ్వు వేటికి మొదటి స్థానం ఇస్తున్నావు తిండిగా తాగుబోతుతనానికి లేకపోతే ఆటపాటలకు అల్లరితో కూడిన నీచము దిగజారిపోయిన ఆటపాటలకు నువ్వు విలువిస్తున్నావా నీ విగ్రహము అదే ఆనాడు పూర్వీకులు కూడా చేసిన తప్పిదములో అవి మనకు కనిపిస్తున్నాయి అన్నమాట ఎందుకు వచ్చిన కనుక మనం చూసినట్టయితే వారి వలే మనము అని ఉంటది అంటే వారి వలే మనము అంటే మన పూర్వీకులైనా మన పితరులైనా వారు చేసినటువంటి దరిద్రపు పాపాలను బట్టి వారు సంహరించబడ్డారు మరి అటువంటి పాపంతో నీవు నిండిపోతున్నావా దేవుడు ఇష్టపడుతున్నాడు అనుకున్నావా మరి నిన్ను నీ రక్షణ కోల్పోవనుకుంటున్నావా జాగ్రత్త దేవుడికి ఏ భేదము ఉండదు నిన్న నేడు నిరంతరం ఆయన ఏకరీతిగానే ఉన్నాడు కృపాయుగంలో ఉన్నాం కాబట్టి క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఆయన ప్రాణత్యాగము ద్వారా నీకు ఒక అవకాశం వచ్చింది ఇంకా మార్చుకుంటావు నీ బతుకును మార్చుకుంటావు నీ బతుకును మార్చుకుంటావు అని చెప్పి దేవుడు ఇంకా ప్రేమగా ఎదురు చూస్తున్నాడు కాబట్టి వారి వలే మనము ఉండకూడదని మనము ఈ యొక్క వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవచ్చు కొందరు వ్యభిచారించినందున ఇంకొంతమంది అక్కడ వ్యభిచారం కారణంగా మోషే గారి సమయంలో వ్యభిచార కారణంగా 23,000 మంది చనిపోయారని చెప్పి మనకు కనిపిస్తుంది కొంతమంది వ్యభిచరించడం వల్ల చనిపోయారు నేడు మోహపు చూపుతో నువ్వు వ్యభిచరిస్తున్నావా అనేక సమయాల్లో మనకు ముఖ్యంగా ప్రభు వారు చెప్పిన మాట మోహపు చూపు కూడా పాపమే అని ఒకసారి ఆలోచన చేయి నువ్వు వెళ్తున్న కాలేజీ స్టూడెంట్స్ నీతో పాటు ఉన్న స్టూడెంట్స్ ఏ విధంగా చూస్తున్నావు నువ్వు నీతో పాటు ఉన్న కొలీగ్స్ నువ్వు ఏ విధంగా చూస్తున్నావు నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు నా సహోదరుడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు జీవించాలి ఎందుకంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయి నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ నీ వెంట నీ చేతులనే పాపం కనిపిస్తుంది ప్రతి అడ్వర్టైజ్మెంట్ కి స్త్రీయే అర్ధనగ్నంగా స్త్రీయే బతకడం కష్టమే పరిశుద్ధంగా కానీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తాడు నిన్ను నిలబెట్టగలడు ఆయన ఓ స్త్రీ విప్ప తీసుకునే సమాజానికి మొత్తం అసభ్యకరంగా నిన్ను నువ్వు చూపించుకుంటున్నావు ఒంటి మీద చున్నీ లేకుండా నీ బతుకు మొహం అంతా మిమ్మల్ని క్రైస్తవురాలుగా బిళ్ళప్ప కొడుతూ ఉంటావు సిగ్గుండా ఆ మాట చెప్పడానికి నీ సహోదరుడిగానే చెప్తున్నాను మీ ఇంట్లో మీ అమ్మ బాబులు చెప్పినా చెప్పకపోయినా సరే నేను చెప్తున్నా ఒంటి మీద చున్నీ లేకుండా టీ షర్ట్లు వేసుకొని మీ ఇష్టానుసారంగా మీరు తిరుగుతున్నారు తప్పది తప్పు పురుషుడు పాపం చేయడానికి నువ్వే అవకాశం కలిగిస్తున్నావు నువ్వు కూడా విచారిగా మారుతున్నావు అనే విషయం మర్చిపోవద్దు నీ హద్దులో నీ ఉండు వాక్యానుసారంగా నీ పద్ధతిలో నీ ఉండు నీకు తెలియకపోతే నేను చెప్పే నీకు కోపంగా ఉంటే అనేక మంది యవన సహోదరులు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేశారు వీటి మీద చూడు సరే పురుషుడు కానీ చెప్పడం నీకు కోపం రావచ్చు ఎంతో మంది స్త్రీలు షార్ట్ ఫిల్మ్స్ చేశారు స్త్రీ వస్త్రధారణ గురించి షార్ట్ ఫిల్మ్స్ చేశారు చూడు నేర్చుకో తప్పు నువ్వు పాపం చేయొద్దు ఎదుటివాడి పాపం చేసే అవకాశం ఇవ్వద్దు ఆనాడు వ్యభిచార పనుల వల్ల సుమారు 23,000 మంది సంహరించబడ్డారు అని చెప్పి కూలిపోయారని చెప్పి మనకు వాక్యంలో కనిపిస్తుంది వారి వలే మనం పాపం చేయకూడదు వారు ఆనాడు వ్యభిచారం చేయడంతోనే 23,000 మంది చనిపోవడం కాదు నేడు మనకు ఏకంగా వ్యభిచారము డైరెక్ట్ గా చేయకపోయినా సరే మోహపు చూపు కూడా వ్యభిచారం అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఒప్పుకో నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవద్దు దేవుని దగ్గర నీ పాపాన్ని ఒప్పుకొని నీవు పరిశుద్ధంగా బ్రతకడానికి ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన బ్రతిమాడినప్పుడు నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడని చెప్పేసి ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఆ ఆత్మను కలిగిన నీవు ఇంద్రియ నిగ్రహం శక్తిని కలిగిన ఆత్మను నీవు పొందుకున్నావనే విషయం మరచిపోకుండా అప్పుడు నిన్ను నువ్వు బలపరుచుకోగలవు ఇంద్రియ నిగ్రహం శక్తి అనేది ఎంత ప్రాముఖ్యమైందే అది తెలుసుకోవాలంటే మీరు న్యూస్లో చూడండి పసిబిడ్డలనే కూడా పాడు చేసి చంపినవాడు అత్యాచారం చేసి చంపినవాడు అంటే వాడికి ఇంద్రియ నిగ్రహం లేదని అర్థం మరి దేవుడు అటువంటి శక్తిని మనకి ఇచ్చాడని చెప్పి వాక్యంలో ఉంది కదా మనల్ని మనం మనకి మనం సాధన చేసుకోవాలా ఖచ్చితంగా మనము సాధించగలమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనందరము కూడా వీరి వలె మన పితరుల వలె మనం అటువంటి పాపము చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ అనేక మంది సణిగి గొణిగి శోధించి కూడా చనిపోయినట్టు మనకు కనిపిస్తూ ఉంటది అయితే అనేక మంది మన పితరులు దేవుడి మీద సణుక్కోవడము సేవకుల మీద సణుక్కోవడము గొనుక్కోవడము ఆ ఇరుగు పొరుగు వారి గురించి సణుక్కోవడము ఇంట్లో కుటుంబ సభ్యుల మీద సణుగుతూ నువ్వు సణిగి నీ ముగ్గురు చేత తన్నది అంటున్నావు బాగా గుర్తుపెట్టుకో నేను చెప్పేది కరెక్టే
శనిగి 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 తన్నులు వెంటన్నావు, నీకు బలం ఉంటే తిరిగి తంటున్నావు, సనగడం ఎందుకు, తన్నిచ్చుకోవడం ఎందుకు, తిరిగి తన్నడం ఎందుకు? ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా నీ భర్త మారగలడు, ప్రార్థన ద్వారా నీ భార్య మారగలదు, నీ బిడ్డలు మార్పు వస్తుంది. తప్పును ఖండించడం వరకే సనగొద్దు, ఖండించండి, కానీ సనుక్కోవద్దు. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు సనుక్కుంటూ సనుక్కోవడం అనేది దేవుడికి అసహ్యమైన విషయం. కాబట్టి మన పూర్వీకులందరూ కూడా అనేక మంది సంహరించబడ్డారు, కూలిపోయారన్న విషయం మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు ఎందుకని మనకు తెలియజేశారు అంటే, మనం 11వ వచనం కనుక చూసినట్టయితే, 10వ అధ్యాయం 11వ వచనం కనుక మనం చూసినట్టయితే, మనకు బుద్ధి రావాలని మీలో ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రభు వారు మనకిచ్చిన వాక్యము అనేది ఎంత విలువైందంటే, ప్రతిదీ కూడా మనకు అవసరం కాబట్టే. మరి ఈ వాక్య భాగము నా కోసమే, నాకు ఉపయోగపడుతుంది అని మీరు ఎంతమంది అనుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఇది అవసరమే, మీకు నాకు అందరికీ అవసరమే. బుద్ధి లేని వారికి బుద్ధి కావాలి కదా, బుద్ధి దయచేయగలిగిన వాడు దేవుడే కదా. కాబట్టి బుద్ధి లేని మనకు దేవుడు మనకు బుద్ధి కలిగించడానికి ఈ యొక్క వాక్య భాగం అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన పితృలైన వారు, రక్షింపబడిన వారు, లేదంటే దేవుడు వారిని అనుసరిస్తూ ఉన్న సమయంలో, దేవుడే వారిని అనుసరిస్తున్న సమయంలో, క్రీస్తు వారు వారిని అనుసరించడం మాత్రమే కాదు, నేడు మనతో కూడా ఉన్నారు. కాబట్టి మనము కూడా మన పితరుల వలె త్రాగుబోతులు గాను, తిరుగుబోతులు గాను, విపరీతమైన పిచ్చి పనికి మన ఆట పాటల్లో మనం ఉండిపోయి, ఇతరుల విషయంలో మనం సణుగుకుంటూ గొడుగుకుంటూ మనం శోధిస్తే, ఇతరులను కనుక మనం శోధించిన ఎడల, మనం వ్యభిచారులుగా ఉన్న ఎడల, ఖచ్చితంగా కూడా మన పితరుల వలె మనం నాశనం అయిపోతాం. బహుశా ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనస్సాక్షిని మోసం చేయలేవు, నీ అంతరంగాన్ని నువ్వు మోసం చేయలేవు. నిన్ను నువ్వు మభ్య పెట్టుకోవచ్చు, కానీ మంచి మనస్సాక్షి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒకవేళ మంచి మనస్సాక్షి కనుక నీకు లేదనుకో, నువ్వు చేసిందే కరెక్ట్ అని నీకు అనిపిస్తుంది అనుకో, నువ్వు భ్రష్టుడు అయిపోయినట్టే. కాబట్టి నీవు, నేను భ్రష్టులుగా మనం మారలేదని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరిశోధన చేసుకోవాలి. ఖచ్చితంగా నేను నా పితరుల వల్ల ఇటువంటి పనికి మాలిన పనులు చెయ్యను. క్రీస్తు వారితో కూడా ఆత్మ సంబంధమైన రూపంలో వారితో పాటు ఉన్నాడు, నేడు మనతో పాటు ఉంటున్నాడు. ఆయన నిరంతరము రాత్రి పగలు తేడా లేకుండా మనతోనే ఉంటాడు. క్రీస్తు మనకు నిరంతరము మన స్నేహితుడి వలె ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. మనందరం అంటూనే ఉంటాం, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు అని. మరి మన ప్రభు నిజంగా మనతో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒకవేళ కనుక నువ్వు కనుక నిజంగా మన ప్రభు మనతోనే ఉండాలని కనుక నువ్వు ఆశిస్తున్నట్టయితే, మన పితరులు చేసిన పాపం వలె మనం చేయకుండా ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధంగా ఉందాం, పవిత్రంగా ఉందాం, ఈ మద్యపానానికి దూరంగా ఉంటూ, అల్లరి చిల్లరి ఆట పాటలకు, అసభ్యకరమైన వీడియోలకు మనం దూరంగా ఉందాం, వ్యభిచారపు మోహపు చూపులు లేకుండా మనల్ని మనం పరిశుద్ధపరుచుకుందాం. ఖచ్చితంగా ఇతరుల విషయంలో మనం సణుగుకోకుండా, గొనుక్కోకుండా, అవసరమైతే పాపాన్ని ఖండించి తప్పును సరిచేసే విషయంలో ఖండించడం వరకు మాత్రమే తప్ప, వారి గురించి వేరేవారికి పితృలు చెప్పుకుంటూ, వారి మీద మనం సణుగుకుంటూ ఇతరులను శోధించడం కాకుండా, ఎల్లప్పుడూ మనము బుద్ధి కలిగి మెలకువ కలిగి ఉండాలని యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామంలో హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటాను. అందరికీ వందనాలండి.